మా అమ్మ ఇతర రైస్ తెచ్చుకుంది. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే తాలింపు వేసేద్దామండి. ఉప్పు పట్టుంది అండి, కొంచెం ఉప్పు పట్టుద్ది అంట అండి. చిన్న ముద్ద పెట్టాలి ఇదంతా. హలో అండి, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి బీరకాయ పచ్చడి చేయబోతున్నాను. ఎర్ర పచ్చడి అనమాట, బీరకాయ ఎర్ర పచ్చడి. బీరకాయ విత్ టమాటో చింతపండుతో ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి. సో వీటికి ఏమేమి కావాలో అన్ని వరుసమని చెప్పిన ఒకసారి చూడండి. కావాల్సిన పదార్థాలు మన బీరకాయ అండి. కొంచెం ముదురు బీరకాయ అయినా పీచు బీరకాయలాగా ఉన్నా కానీ పర్వాలేదు, బాగుంటుంది. సో బీరకాయ తీసుకోవాలి, ఒక హాఫ్ కిలో తీసుకోండి లేదా పావు కిలో, మీకు టేస్ట్కి తగ్గట్టుగా, మీకు ఎంతమంది క్వాంటిటీ ఉన్నట్టుగా అంత తీసుకోవచ్చు, ఏం కాదండి. బీరకాయలు ఎన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో టమాటోస్ కూడా తీసుకోవచ్చు అండి, కొంచెం తక్కువైనా పర్వాలేదండి. దీంట్లో పచ్చిమిరపకాయల కంటే కొంచెం పండుమిరపకాయలు ఉంటే బాగుంటుందండి. పండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవచ్చు. లేదు అన్న పక్షంలో కారము వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అండి. సో నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయట్లేదండి, ఓన్లీ కారము వెల్లుల్లిపాయలు నానబెట్టిన చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత అండి. సరేనా, ఇప్పుడు చేసే విధానం చూద్దామండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ అండి, టమాటోలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. అలాగే బీరకాయలు, ఆల్రెడీ వీటికి తడి ఉంటుంది కదండి టమాటాలకి, ఆ తడిలో ఇవన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకొని. ఆయిల్ వేయకుండానే వీటిని మనం చక్కగా మగ్గించుకోవాలండి, ఆయిల్ అవసరం లేదు. మీకు కావాలనుకుంటే తాలింపులో నెయ్యి వేసుకొని పెట్టేసుకోవచ్చు, అప్పుడు నూనె కావాలంటే వేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు అవసరం లేదండి. ఇలా కలుపుకొని చక్కగా వీటిని కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం మంట మీద కానీ సన్నటి మంట మీద కానీ దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. బీరకాయలు తొందరగా ఉడికిపోతాయండి, పచ్చి పచ్చి తిన్నా కానీ ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొంచెం ముదురు బీరకాయలు తీసుకుంటాం కాబట్టి, అంటే ముదురుగా అయిన బీరకాయలు ఉంటే బాగుంటుందన్న పీచు తగులుతుంటే, మీరు లేత బీరకాయలను తీసుకోవచ్చు. బీరకాయలు ఎప్పుడైనా సరే చేదు చూసుకోండి, చేదు చూసుకోకపోతే చేదు ఉంటాయి. ఓకేనండి, వీటిని మంచిగా మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. జస్ట్ ఇట్లనే చూడండి, వీటి మీద మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవడమేనండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నానండి, చూడండి. మూత పెట్టేసుకొని చక్కగా మీడియం మంట మీద దీన్ని ఉడికించాలి, ఎటువంటి ఆయిల్ అవసరం లేదు. ఓకే, కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా దీంట్లో యాడ్ చేసుకుంటానండి, ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత. సో ఇప్పుడైతే ఒకసారి చూద్దామండి, నేను సన్నటి మంట మీద ఉడికించాను, చూసారా వాటర్ క్వాంటిటీ కూడా చక్కగా వచ్చేసింది. సో దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జును యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు గుజ్జుని, అంటే గుజ్జుని కాదు, కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా. సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సో కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టేసి, మళ్ళీ ఒక్కసారి చింతపండు వేసాం కదా, మూత పెట్టేసుకొని సన్నటి మంట మీద ఒక 2-3 మినిట్స్ చక్కగా మగ్గనివ్వండి. చక్కగా ఉడికిపోయిందండి, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. సన్నటి మంట మీద మంచిగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు రోడ్డు దగ్గర పెట్టుకొని పచ్చడి నూరడమే అన్నమాట. సో రెండు దగ్గర షిఫ్ట్ చేసుకుందాం. రోల్ రెడీ, అన్ని రెడీ. ఇంకా పచ్చడి నూనె వేద్దామండి. పోయాయి, దీన్ని మనం నీళ్ళకి షిఫ్ట్ చేసుకుందాం. రోట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. రోల్ అంతా ఎండిపోయేదాకా, ఎండాకాలం కదండి, ఊరికనే ఆరిపోతున్నాయి తడి లేకుండా. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో హైదరాబాద్ ఎంత చల్లగా ఉండేదో, ఇప్పుడు ఏంటో బాగా వేడిగా అయిపోయింది.
సో ఎక్కడ కూడా కొంచెం వేస్ట్ చేయకుండా తీసాను. దీంట్లో ఎల్లిపాయలు వేసుకుంటున్నాను, ఒక 5-6 ఎల్లిపాయలు అండి. అండ్ అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, మా రాళ్ళు అదే నార్మల్ ఉప్పు, నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు రుచికి సరిపడ మీరు ఒక స్పూన్ వేసుకోవచ్చు. అలాగే అండి కారం, కారం ఇది నేను ఎర్రకారం ఎక్కువ స్పైసీనెస్ ఉండదండి, చూడటానికి ఎర్రగా కనిపిస్తుంది కానీ తక్కువ స్పైసీగా ఉంటుంది. సో అదొక స్పూన్ వేస్తున్నానండి. సరేనా, స్పూన్ ఇంకొక రెండు స్పూన్లు పడుతుంది. ఇది కారం ఎక్కువగా ఉండదు, పెట్టుకోవాలి. కొంచెమే పసుపు అండి, ఒకవేళ ఇప్పుడు వద్దనుకుంటే తాలింపులో వేసుకోవచ్చు మీరు పసుపు. సరేనా అండి, సో ఇప్పుడు మనం వీటిని ఒక్కసారిగా మంచిగా దంచేసుకుందాం. రెగ్యులర్గా పచ్చిమిరపకాయలతో చేసుకుని ఉంటారు కదా మీరు, అలా ఇలా ఒకసారి కారం, రెగ్యులర్ కారం, కూరకారం వేసుకునే వాళ్ళు కూడా కూరకారం కూడా వేసుకోవచ్చు అండి. కూరకారం అంటే మా ఖమ్మంలో నాకు తెలిసైతే తక్కువ మందికే తెలుసుండొచ్చు, మేమే అందరు చేస్తారు నాకు తెలియదు, నాకైతే ఐడియా లేదండి. కూరకారం అంటే సపరేట్గా తయారు చేసుకుంటారని ఈ మధ్యనే నేను తెలుసుకున్నానండి, కూరకారాలు అంటూ సపరేట్గా తయారు చేసుకుంటారు అని. నాకు యూట్యూబ్ ద్వారానే చాలా తెలుస్తాయండి అన్నీ కూడాను, నేను కూడా యూట్యూబ్ బాగా ఫాలో అవుతాను, కొందరు వంటలు నచ్చితే బాగా నేను కూడా చూసి చేస్తాను, నేను కూడా బాగా నేర్చుకుంటాను. కొంతమందికి సబ్స్క్రైబర్స్ ఉండరు పాపం, కానీ వంట వీడియోస్ బాగా చేస్తారు, వాళ్ళే కూడా చూస్తూ ఉంటాను, అందరినీ చూస్తూ ఉంటాం దాదాపుగా. చూడండి లుక్ ఎంత బాగుందో. మనకి పచ్చి వాసన ఏం రాదండి, వీటిలో వేసి దంచుతున్నాం కదా, కారం వాసన వస్తుందేమో అనుకుంటారేమో, అలా ఏం రాదు, పోపు వేసేస్తాం కదండి, ఆ ప్రాబ్లం అసలు ఉండదన్నమాట. సో మీరు అసలు పోపు వద్దు, నూనె ఏం వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కూడా తినేసేయచ్చండి, ఇలా కూడా తినచ్చు. ఈ కారం ఇంత కారంగా ఉండదు, అమ్మో ఇంత కారం వేసారే అనుకోవచ్చు. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, ఎక్కువ స్పైసీగా ఏముండదు, చూడటానికి మాత్రం చాలా రెడ్గా కనిపిస్తుంది అన్నమాట, లుక్ రెడ్గా కనిపిస్తుంది, పచ్చడి లుక్. బీరకాయ ఆల్రెడీ తొందరగా ఉడికిపోద్ది, టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది, ఎక్కువ పెద్ద సమర్పడాల్సిన అవసరం లేదు, రోట్లో వేసుకుంటే రుచి బాగుంటుందండి. మిక్సీ ఉన్న వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. మా అన్నన్ వాళ్ళు ఇప్పుడే డాన్స్ క్లాస్కి వెళ్ళేసి వచ్చారండి, కిందనే కూచిపూడి క్లాస్ మా పిల్లలకి. ఇంకొకసారి పలుకులు ఏమైనా లేకుండా దంచుతున్నాను, టేస్ట్ చేస్తాను. మొంగడి కూర్చు కొన్ని స్నానం చేసి రాకుండా అన్న, స్మెల్ చాలా బాగుందండి, చాలా బాగుంది స్మెల్. రెగ్యులర్గా పిల్లలకి కానీ ఇది పూరీలో కూడా భలే ఉంటుందండి, పూరీలో కూడా ఎంత బాగుంటుంది ఈ పచ్చడి, చాలా బాగుంటుంది. మనం ఏది తిన్నా ఏది చేసినా వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, దయచేసి వాకింగ్ చేయండి, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ చేయకుండా వాకింగ్, ఓపిక, ఒక 10 సూర్య నమస్కారాలు చాలా మంచిది హెల్త్కి, సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో ఇదన్నమాట. సో ఇప్పుడైతే తాళింపు వేసేద్దామండి. పచ్చడి ఎత్తేస్తున్నాను, ఎత్తేద్దామండి, పచ్చడి ఎత్తేసుకొని తీసుకొని పోపు పెట్టేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి, మన కొత్త టమాటా పచ్చలా ఉంటుంది.
ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, బీరవాళ్ళ వచ్చేది బీర ఉంటుందండి, బీరకాయ కాబట్టి, బీరువాలో బీరకాయ పెట్టుకోండి. కాబట్టి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, నిల్వ ఉండాలి అనుకుంటే. అమ్మా దీంట్లో ఎందుకు వద్దు, తాళింపు వేస్తే బాగుంటుంది. అయ్యో రఫాయిని అన్న తెచ్చుకుంటావా, తెచ్చుకో మరి. ఓ ఇగో కింద ఉంది మమ్మీ కుక్కర్లో, వేడిగా ఉంది. చల్లన్నం లేదా? వస్తున్నా. కొంచెం కూడా లేదు చల్లన్నం. అంత తినేసా? ఎండాకాలంగా. సరే కొంచెం తీసుకురా పాపా, దానికి కలిపి పెడతా. మా అమ్మ అయితే రైస్ తెచ్చుకుంది. చేయి మళ్ళీ కడుక్కున్నాను. ఏంటి పుట్టుకుంది? నా దగ్గర కాదు గిన్నె. వీడియో లేదు, వీడియో ఆన్లోనే ఉంది. పుట్టుకొని వచ్చింది గిన్నె, గ్లాస్ ప్లేట్ కదా, దాని తలిగి అది సౌండ్ వచ్చింది. ఇప్పుడు కోసుకొని వచ్చేసావా దొంగ? అవునా, రోట్లో ఎంగిల్ చేయట్లేదండి, రోల్ ఎంగిల్ కాదు. ఒక్కసారి అంతే ఏవో కొరియా సినిమాలు ఏవో చూస్తున్నాను, అందుకే ఇట్లా బిహేవ్ చేస్తాను. తిను ఫాస్ట్ వస్తున్నా నిన్ను తినమంటే. దాంట్లో టాలెంట్ చూపిస్తారు, ఏమి ఈ టాలెంట్ చూపిస్తుంది? ఉప్పు పట్టుద్ది అండి, కొంచెం ఉప్పు పట్టుద్ది అంట అండి. ఎండాకాలం పోపు పెట్టుకోవడం, మీకు పోపు పెడతా అండి, చూపిస్తాను. అసలు ఇలా నాకు నోట్ నోట్లో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఉందండి, కొంచెం ఉప్పు పట్టుద్ది, నిజంగా ఉప్పు పట్టుద్ది. పని పట్టలేదు. సరే ఇది అన్నకి చేసి నేను ఉప్పు పెట్టేస్తా, మనకి టైం వేస్ట్ చేయడం ఎందుకు, కొంచెం తెలిపినా. మమ్మీకి ఒక ముద్ద పెడతా పో, వీడియో సినిమా చిన్న ముద్ద పెట్టా కదా, దీంట్లో కూడా బయటపడిపోయింది. బయట చిన్న ముద్ద కూడా బాగుంది. చిన్న ముద్ద పెట్టాలి, చూడండి చిన్న ముద్ద కదా పడేస్తుంది. ఎలా ఉన్నా నీకెందుకు నేను పెడుతున్నా కదా, అది పడేయకుండా తినండి, అది మదర్ పవర్, ది మామ్స్. కొంచెం ఉప్పు కలుపుదాం డాడీ. ఇంకోసారి చెట్లు వేసుకున్నప్పుడు పైన బటన్ పెట్టలేదు అనుకోండి, దెబ్బలు పడతాయి మీకు. ఏంటి పెళ్ళైంది మీకు, ఏమనుకుంటున్నారు? మంచి బటన్ పెట్టుకొని ఉండాలి ఎప్పుడు, ఓకేనా? ఫ్యాన్ వెళ్ళిపోతు, వాయిస్ క్లారిటీ రాదు బేబీ. మైక్ పెట్టుకోవచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ముద్ద తినాలి, తాళింపు వేసుకున్నాను. ఇక పడిపోయి ఒక్క ముద్ద పెట్టు, ఒక్క ముద్ద పట్టు. అలా బతిమలాడించుకో, తినాలి పచ్చడి, తాళింపు వేసుకున్నాను మళ్ళీ తింటా.
ఇప్పుడైతే మనం పోపు వేద్దామండి. ఆయిల్ మీకు ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకునే వాళ్ళు నెయ్యితో వేసుకోండి కొంచెం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ కావాలంటే వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్. నా దగ్గర పొడి ఇంగువ అయిపోయింది, ఎందుకు వేయట్లేదు. నిండుకుంది నిండుకుంది. ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే చక్కగా ఈవెన్గా వేగుతాయండి అన్నీ, అందుకని ఇలా కలుపుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇలాగా మంచిగా వేగిన తర్వాత వేస్తున్నానండి, ఉప్పు వేస్తున్నానండి కొంచెం దీంట్లో, తాలింపులోంచి దాంట్లో కలపడం కోసం. లేదా ముద్దలు అన్నం ముద్దలు తీ నువ్వే రాలే కదా. సో పిల్లలు రెడీగా ఉన్నాం తినడం కోసం, వెయిటింగ్ అన్నమాట. సేపు దీంట్లో మనం పోపుని వేసేద్దాం. మనకి నూనెలో వేస్తే ఉప్పు కరగదండి, పచ్చళ్ళు వేసాక కరుగుతుంది. ముందే కలుపుదాం అనుకుంటే మామిడి మంచి గుంత చేసి పెట్టిందిగా, ఎందుకు దాన్ని పాడు చేయటం అని. సూపర్గా అయింది కదండి, చూడండి పచ్చడి ఎంత బాగుందో. మా ఇంట్లో పచ్చడి చేస్తే నేను నా రోడ్ నేను చేసే రోడ్డు పచ్చడి, మా సునీత యోధ అండి. దాంట్లోంచి అసలు మూతి తీయరు, కాళ్ళు బగులుతాయి, ఎక్కువ తినకూడదు కదా. యోధ స్పెషల్లీ అందులాగా సునీత వంకాయ పచ్చడి గిన్నెడు అయిపో కొట్టింది అప్పుడే మా సునీత. బాగుంది, నేను ఏదైనా బాగుంది అంటేనే బాగుంది అని చెప్తా కదా. చాలా మంది అంటారు ఏది పెట్టినా బాగుంది అని చెప్పేది సునీత గారి డైలాగ్ ఒకటే ఉంటుంది అంట. బాగాలే బాగుందని చెప్పిందా, చెప్పదు కదా. ఎందుకులే ఇప్పుడు మనం డిస్కషన్. సో ఇదన్నమాట అండి, సూపర్ గా వచ్చింది చూడండి. పదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు కనుక మా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.